బెంగళూరు శివార్లలో అద్భుతం జరిగింది. అనూహ్య రీతిలో మూడేళ్ల పాప పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. వేగంగా వెళ్లే క్రమంలో ముందున్న మరో వాహనాన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనంపై నుంచి దంపతులు కింద పడిపోగా వారి చిన్నారితో ఆ బైక్ కొంత దూరం దూసుకుపోయి కింద పడిపోయింది. ఆశ్చర్యకరంగా చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. బెంగళూరు తుంకూరు జాతీయ రహదారి 4పై ఆదివారం దంపతులు తమ చిన్నారిని ద్విచక్ర వాహనం ముందు కూర్చోబెట్టుకుని బయలుదేరారు. ఆర్చనకుంటే వద్ద మధ్యాహ్నం 3:30 గంటలకు వారి వాహనం వేగంగా ముందున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందున్న ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి వెంటనే కిందకు పడిపోగా ఆ వెంటనే దంపతులిద్దరూ ఎగిరి కింద పడిపోయారు. కానీ వారి చిన్నారి మాత్రం బైక్ పైనే ఉండిపోగా బైక్ దాదాపు 300 మీటర్లు అలాగే దూసుకుని పోయింది. చిన్నారితో సహా బైక్ దూసుకుపోయే క్రమంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీని ఏమాత్రం ఢీకొట్టకపోవడం మరో ఆశ్చర్యం. లారీ పక్కగా వెళ్లిన బైక్ వేగం మందగించడంతో డివైడర్పై పడింది. చిన్నారి డివైడర్పై ఉన్న పచ్చికపై పడడం వల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు పాపను బయటకు తీశారు. ద్విచక్ర వాహనాలు ఢీకొని ఎగిరి కింద పడిపోయినప్పటికీ పాప తల్లిదండ్రులకు మరో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలేమీ కాలేదు. వారికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మూడేళ్ల చిన్నారి పేరు అమూల్య అని వెల్లడించారు. ఆ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారు ముందు భాగంలో ఉన్న కెమెరాలో ఈ అద్భుతం నిక్షిప్తమైంది.